హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు మన మమ్మీస్ కిచెన్లో వెజ్ స్ప్రింగ్ రోల్స్ చూస్తున్నారు కదా, చాలా క్రిస్పీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ. దీనికి కావాల్సిన పదార్థాలు క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్, బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే జింజర్, వెల్లుల్లి. తర్వాత ఒక పలుచటి క్లాత్ తీసుకొని అందులో క్యారెట్, క్యాబేజీని వేసుకొని ఈ విధంగా రసాన్ని పిండుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మన గ్రేవీ అనేది మెత్తగా అయిపోకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా క్లాత్తో రసాన్నంతా తీసేసుకోవాలి. తర్వాత మనం షీట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం 1 కప్ మైదా పిండిలో 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని వాటర్తో ఈ విధంగా దోసపిండి బ్యాటర్ వచ్చే విధంగా మనం కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం కలుపుకోవాలి. మీ దగ్గర షీట్స్ ఉన్నట్లయితే మీరు ఈ ప్రాసెస్ని స్కిప్ చేసుకోవచ్చు. ఈ విధంగా దోశలాగా పోసుకోవాలి. ఈ విధంగా మీకు కావలసినన్ని షీట్స్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి ఆయిల్ ఏమీ అవసరం లేదు, కొంచెం కాల్స్తే సరిపోతుంది. ఈ విధంగా మనం షీట్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. చూస్తున్నారు కదా, ఇలా షీట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత మనం కర్రీ కోసం అల్లం వెల్లుల్లిని ఫ్రై చేసుకొని అలాగే క్యాప్సికమ్, క్యాబేజీ, క్యారెట్ని వేసుకున్నాం. మనం ఇందాక వాటర్ తీసి పెట్టుకున్నాం కదా, అలా చేయడం వల్ల కర్రీ అనేది పొడి పొడిగా వస్తుంది. తర్వాత మనం ఫ్లేవర్ కోసం బ్లాక్ పెప్పర్ని యూజ్ చేస్తున్నాం. మీకు బ్లాక్ పెప్పర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత రుచి కోసం తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ సోయా సాస్, అలాగే 1 స్పూన్ టమాటా సాస్, తర్వాత 1 స్పూన్ వెనిగర్ని కూడా వేసుకోవాలి. వేసుకొని కర్రీ అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మనం స్టఫింగ్ కోసం కర్రీని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షీట్స్ని తీసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫ్ని ఇలా ఫింగర్స్తో షీట్స్ అంతా కవర్ అయ్యేలాగా రోల్స్ చేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రోల్స్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం మీరు వాటర్నైనా యూజ్ చేయొచ్చు, లేకపోతే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్లో కొంచెం తీసుకొని ఈ విధంగా చేసినట్లయితే రోల్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. కర్రీ అనేది ఎక్కువైనట్లయితే పర్ఫెక్ట్ షేప్లో రాదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం అన్ని రోల్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, తర్వాత మనం ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న రోల్స్ అనేవి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, బాగా ఫ్రై అవుతున్నాయి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల వెజ్ రోల్స్ అనేవి చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. చూడండి, గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇలా అన్ని రోల్స్ని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూస్తున్నారు కదా, చాలా క్రిస్పీగా ఉన్నాయి వెజ్ రోల్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ చిన్ని. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.